చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని వీర్నమాల గ్రామంలో కృష్ణ మిల్క్ యూనియన్ విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయలు ఎండి కొల్లి ఈశ్వర్ బాబు ప్రతి నెల 4 నెలలకి ఒకసారి ప్రతి పాడి రైతుకు ప్రతి లీటర్కు 2 రూపాయలు చెప్పిన బోనస్ పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కృష్ణ మిల్క్ యూనియన్ మేనేజర్ ప్రసాద్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. जगम्मा సో నవంబర్ 30 తేదీ వరకు మీకు బోనస్ వచ్చింది. సో అక్కడ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇస్తారు. మళ్ళీ ఏప్రిల్ లోనే ఇంకా బాగా అంటే ఇప్పుడంతా కుత్తి కుత్తిగా వచ్చింది అమౌంట్. కరెక్ట్ అండి. ఏప్రిల్ అయితే మా కోరిక ఏంటంటే ప్రతి రైతు 10,000 రూపాయలు బోనస్ తీసుకోవాలని ఆశ. నేను ఒక రైతు తీసుకున్నాను 48,000 తీసుకున్నాను బోనస్. ఇందా 48,000 తీసుకున్నాను. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రకరకాలుగా ఇప్పటి వరకు మన గ్రామంలో చాలామంది రైతులు రకరకాల డైరీలు ప్రైవేట్ డైరీలు పాల్గొంటారు. కనుక ఇవన్నీ ప్రైవేట్ డైరీలు ఈవెన్ శ్రీజా డైరీ ఉంది కదా అది గవర్నమెంట్ డైరీ అని చెప్పుకుని తిరుగుతారు అందరు ఇక్కడ. కరెక్టా? ఆ శ్రీజా డైరీ కూడా గవర్నమెంట్ డైరీ కాదు. గవర్నమెంట్ డైరీ అనేది మీ దగ్గర డబ్బులు కట్టించుకుంటారా? అక్కడ కట్టుకుంటున్నారు నాకు తెలుసు కదా. మేము మనం ఏమైనా డబ్బులు కట్టమని చెప్పామా? లేదు. పావులు ఏమైనా కట్టమని చెప్పామా? మనమే మీకు 2 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. కరెక్టా? సో వాళ్ళు ఏం చేస్తారంటే 1 రూపాయి పట్టుకుంటారు, 550 రూపాయలు అనేది షేర్ క్యాపిటల్ అంటారు. 76 ఉన్నాయి. ఓకేనా? సో ఆ డైరీ గురించి మనకు కొద్దిగా వదిలేండి. మనం ఏం చేస్తామంటే మన సిస్టమ్ ప్రతి 10 రోజులకు ఒకసారి పాల బిల్లు ఇవ్వబడదు. ప్రతి 10 రోజులకు మీ అకౌంట్లో డబ్బులు వచ్చేస్తుందా? పక్కాగా 11వ తేదీ పేమెంట్. దీనిలో ఎలాంటి డౌటే లేదు. ఓకేనా? ఏదైనా ఆదివారం బ్యాంక్ లీవ్ అయితే మరుసటి రోజు వస్తుంది. అంతే తప్ప పేమెంట్ ఎప్పుడు కానీ మంది 10 రోజులు అయిపోతే 11వ రోజే పేమెంట్. 21, 1, 11 ఈ విధంగా పేమెంట్ జరుగుతుంది. ఓకేనా? ప్రతి 4 నెలలకు ఒకసారి బోనస్ అనేది ఇవ్వబడుతుంది. లీటర్ కింద 2 రూపాయలు, ప్రస్తుతానికి 2 రూపాయలు అది మినిమం. రేపు ఇంకా యూనియన్కి ఆదాయం వచ్చింది అనుకోండి, అది 3 రూపాయలు రావచ్చు, 4 రూపాయలు ఇవ్వచ్చు. అర్థమవుతుందా? కానీ 2 రూపాయలకి తగ్గదు. అర్థమవుతుందా? ఇది నెంబర్ 1. నెక్స్ట్, ఇప్పుడు ఒక స్టేజీకి వచ్చాం, ఇంకా స్టేజీకి రావాలా, దానికి మీ యొక్క సహకారం కావాలా. ఇప్పుడు ఆల్రెడీ మనకు 50 మంది 60 మంది రైతులు పాల్పోస్తాం, అంతేనా? మీరు మన గ్రామంలో, మనమందరం మన రైతులే కదా, మన గ్రామంలో మిగతా పాలు మిగతా డైరీలు కూడా పాల్పోస్తూ ఉంటారు. ఇంకొక 15 మంది 20 మంది కానీ వచ్చేస్తే దీన్ని ఒక సొసైటీ లాగా చేయాలని మా కోరిక. ఏమి సొసైటీ? సొసైటీ చేస్తే ఏమి లాభము అని అడగచ్చు కదా ఎవరైనా. దాంట్లో చాలా లాభాలు ఉన్నాయి. అవి ఏం లాభాలంటే మన పాల కేంద్రం వేదమల పాల ఉత్పత్తిదారు సంస్థ ఇస్తాంబుల్ కింద పెట్టుకున్నామంటే సొసైటీ లాగా చేసినప్పుడు దీంట్లో రీచ్ చేసినంత ఏముండదు. మనం రైతులే మనం మాట్లాడుకుంది. ఇప్పుడు ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. లేదంటే మనకి ఎక్కువగా ఉపయోగకరాలు సంస్థ నుంచి వస్తాయి. అది ఏం సంస్థ అంటే
ఇన్ఛార్జి అని అన్నయ్య సార్ గంగాధర్ గారు ఇక్కడ మేనేజర్ గారు ఇప్పుడు వరకు ఇది కృష్ణా మిల్క్ యూనియన్ విజయా డైరీ ఇది ఇందాక మేనేజర్ గారు గంగాధర్ గారు చెప్పినట్లు ఇది ఏ ప్రైవేట్ సంస్థ కాదండి మరి ఎక్స్ప్లెయిన్ చేద్దామండి గంగాధర్ గారు మరి ఎక్స్ప్లెయిన్ చేద్దామండి ఇది ప్రైవేట్ సంస్థ కాదండి సహకార యూనియన్ అంటాం అంటే దీంట్లో ఉండవాడు మొత్తం కూడా పాలు పోసే రైతులే ఉంటారు దీనికి ఒక యూనియన్ ఉంటుంది బోర్డు ఉంటుంది అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా పాలు పోసే రైతులు ఉంటారు డైరెక్టర్ అట్లా చైర్మన్ కూడా వీళ్ళందరూ పాలు పోసేవాళ్ళే ఉంటారు కాబట్టి మనం ప్రైవేట్ సంస్థకు మీరు పాలు పోసారనుకోండి వాళ్ళు పాలు తీసుకెళ్తారు మార్కెట్లో పాలు అమ్ముకుంటారు తద్వారా వాళ్ళకు వచ్చే లాభాలు మళ్ళీ ఆ యాజమాన్య వాళ్ళే పంచుకుంటారు వాళ్ళు మళ్ళీ వేరే డైరీలు కట్టుకుంటారు మనం అట్ట కాదు ఇది మనం వ్యాపారం చేసిన తర్వాత దాదాపుగా అక్కడ జిల్లా యూనియన్లో 1,000 కోట్లు మనం వ్యాపారం చేస్తున్నాం పాలు కానీ తర్వాత 50 రకాల స్వీట్స్ ఉన్నాయండి మన దగ్గర పెరుగు బకెట్లు కానీ లస్సీ కానీ అట్లాగే ప్యాకెట్లు కానీ తర్వాత రకరకాల స్వీట్లు మనం తయారు చేస్తాం లస్సీ అని అట్లాగే ఈ మధ్య ఈ బేకరీ కూడా పెట్టాం బ్రెడ్లు కానీ తర్వాత కోక్స్ అంటాం అవి అట్లా రకరకాలుగా అట్లా జున్ను మనం జున్ను తయారు చేసుకుంటాం కదా జున్ను కానీ లస్సీ కానీ పెరుగు కానీ మజ్జిగ కానీ ఇవన్నీ కూడా దాదాపు 50 రకాలైనటువంటి ఉత్పత్తులు మనం అక్కడ విజయవాడలో తయారు చేస్తాం అది పెద్ద ఫ్యాక్టరీ దాదాపుగా 1.5 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఉంది అట్లాగే మళ్ళీ 17 ఎకరాలు విజయవాడ దగ్గరలో కొనుగోలు చేశాం అక్కడ కూడా పెద్ద ఫ్యాక్టరీ కట్టడానికి వచ్చే నెల పోయిన నెల శంకుస్థాపన చేశారు కాబట్టి 2 డైరీలు అవుతాయి 2 డైరీల్లో పాలు ప్రాసెస్ 7 లక్షలు పాలెట్లు సేకరించి మార్కెట్ చేసి మనం చేయాలని చెప్పేసి అక్కడ డైరెక్ట్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా అక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మనం వ్యాపారం చేసిన తర్వాత తద్వారా వచ్చే లాభాలని తిరిగి మళ్ళీ రైతులకి బోనస్ రూపేణ అక్కడ కానీ ఇక్కడ కానీ చిత్తూరు జిల్లాలో కూడా వీళ్ళు కూడా మన రైతులే ఎక్కడున్నా పాడి రైతు పాడి రైతే అనే ఉద్దేశంతో అక్కడికి వచ్చినటువంటి లాభాలని తిరిగి మళ్ళీ రైతులకి బోనస్ రూపేణ ఇస్తానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇది ప్రైవేట్ సంస్థ కాదు ఈరోజు ఇక్కడ మీ దగ్గర వచ్చేస్తే రేపు పొద్దున నిలబడడానికి మాకు అవకాశం లేదు అట్లా సిస్టమ్ ఉండదు కాబట్టి ఇది 60 సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర కలిగిన సంస్థ ఇప్పుడు పుట్టింది కాదు 60 సంవత్సరాలను కూడా ఈ డైరీ నడుస్తుంది కృష్ణా మిల్క్ని విజయ డైరీ కాబట్టి ఇది రైతుల సంస్థ అండి ఇప్పుడు వచ్చేసి మీ ఊళ్ళో పాల కేంద్రం పెట్టి దీనికి తీసేసి వెళ్తారు లేదంటే వాళ్ళకి ఎక్కడ బాగుంటే అక్కడ పెట్టుకుంటారనేది లేదు తర్వాత ఇప్పుడు చెప్పారు మీకు రిజిస్ట్రేషన్ లేకుండా మేము సొసైటీ చేసుకుంటే మీకు దానివల్ల ఉపయోగం ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయమండి రిజిస్ట్రేషన్ చేస్తారు చాలా టైం పట్టిద్దాం అనుకుంటారేమో కానీ పట్టదు టైం పట్టదు